నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ పేయర్స్ కడుతున్నటువంటి డబ్బులు పక్కదారి పడుతున్నాయి. దొంగతనాల పేరిట, దుర్వినియోగం పేరిట. ఎస్, ట్యాక్స్ పేయర్స్ అంటే మనం అందరం కాదు, మందుబాబులు. మందుబాబులు కడుతున్నటువంటి సొమ్ము అంతా కూడా దాని మీద వచ్చే ఆదాయం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వచ్చే ఆదాయం పక్కదారి పడుతుంది, మాయమవుతుంది. దీనికి సంబంధించి సబ్ రిజిస్ట్రారే వెలుగులోకి కూడా తీసుకొచ్చారు. ఎందుకు ఏంటి అని చూస్తే, రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల జరిగినటువంటి ఈ నకిలీ స్టాంపుల కుంభకోణం, అంటే నకిలీ చలాన్ల కుంభకోణం, ఆ ప్రకంపనలన్నీ ఒక పక్కన అవుతుంటే రాష్ట్ర ఖజానాకి జమ కావలసినటువంటి మద్యం ఆదాయం పక్కదారి పడుతుందన్న విషయం వెలుగు చూసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం సాక్ష్యాధారాలతో సహా ఏడాది క్రితమే గుర్తించినప్పటికీ ఇప్పటికీ అదే తంతు కొనసాగుతోంది. మద్యం అమ్ముగా వచ్చిన డబ్బుని ఎక్సైజ్ అధికారులు సిఎఫ్ఎంఎస్ ద్వారా ఖజానాకు జమ చేయాలి. ఏ రాజుకు ఆ రోజు ఎంత వసూలైందనే సమాచారం ఆ శాఖ వద్ద మాత్రమే ఉంటుంది. ఆర్థిక రెవెన్యూ శాఖల అధికారుల సమావేశం నిర్వహించినప్పుడు మద్యం ఆదాయ వివరాలను రోజులు, వారాలు, నెలల వారీగా సమర్పిస్తూ ఉంటారు. ఇది రివాజు. ఏడాది క్రితం ఇలాంటి సమావేశం జరిగినప్పుడు ఎక్సైజ్ అధికారులు సమర్పించినటువంటి ఆదాయ వివరాలు ఈ సిఎఫ్ఎంఎస్లో జమ వివరాలను పోల్చి చూడగా భారీ వ్యత్యాసం కనిపించింది. దీంతో ఇలా జరగకూడదు అని చెప్పి మద్యం ఆదాయాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలనే నిర్ణయం కూడా వాళ్ళు తీసుకున్నారు. అయితే ఎందుకు ఈ వ్యత్యాసం ఉందని ఎక్సైజ్ అధికారులను ఆర్థిక శాఖ ప్రశ్నిస్తే దొంగతనం, దుర్వినియోగం అనే వింత సమాధానాలు చెప్తున్నారు. దొంగతనం జరుగుతున్నాయి మద్యం షాపులు, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాలలో ప్రభుత్వమే పెట్టినటువంటి మనుషులు హ్యాపీగా పక్కదారి పట్టి అమ్మిస్తున్నారా, లేదంటే ఆ డబ్బుల్ని దొంగతనం చేస్తున్నారు, లేదా దుర్వినియోగం చేస్తున్నారు అనేది తెలుస్తోంది. సో దీని మీద ఏం చేయకపోతున్నాము, ఆదాయాన్ని ఖజానాలు జమ చేయలేకపోతున్నాము అని మొత్తానికి సమర్థించుకుంటూ వస్తుంటే ఆర్థిక శాఖ అధికారులు అడిగిన తర్వాత కూడా కొంతకాలం పాటు ఈ వ్యత్యాసం కొనసాగడంతో ఉన్నతాధికారుల సమావేశాల ద్వారా ఆ శాఖపై మరింత ఒత్తిడి తెచ్చారు. అయినా సరే సమస్య పరిష్కారం కాకపోగా మరో రకంగా జరుగుతుందని తెలిసింది. దొంగతనం, దుర్వినియోగం తర్వాత మిగిలేదే ఫైనల్ ఆదాయం అని, అంటే సిఎఫ్ఎంఎస్ ద్వారా ఖజానాలో జమ చేయగలుగుతున్న ఆదాయం మాత్రమే వసూలైనట్టు ఎక్సైజ్ అధికారులు వివరాలు సమర్పించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అదే తంతు కొనసాగుతోంది అని చెప్పి చెప్తున్నారు. దొంగతనం, దుర్వినియోగానికి గురైన సొమ్ము ఇప్పటికీ రికవరీ కాకపోవడం ఇందులో గమనార్హం. అందులో ఎవరెవరి వాటాలు ఎంతెంత ఉన్నాయి ఏంటి అనేది లెక్కల ద్వారా బయటికి రావాలి. అలాగే ఇది కేవలం మద్యానికి సంబంధించిందేనా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక్కదానికేనా అంటే కాదు. మరి మిగతా శాఖల పరిస్థితిలో కూడా మార్పు చాలా ఎక్కువగా ఉంది, వాటిల్లో కూడా ఇదే జరుగుతోందేమో అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే పంచాయతీల నుంచి కమిషనరేట్ల వరకు వివిధ స్థాయిల్లో ఉంది, ఇది కేవలం ఎక్సైజ్ శాఖకు మాత్రమే పరిమితం కాలేదు అని అధికారులు చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ డీపేజింగ్ సిస్టమ్ విధానం తరహాలోనే అన్ని శాఖలకు పటిష్టమైనటువంటి చెల్లింపుల మాడ్యూల్ను తయారు చేస్తే కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు. పూర్తిగా కంప్యూటర్ మీదే ఆధారపడకుండా అధికారులు ఎప్పటికప్పుడు ఈ ఆదాయ వ్యవహారాలు అన్నీ కూడా పర్యవేక్షించి సరిచూసుకుంటే అంతా సక్రమంగా ఉంటుందని పేర్కొంటున్నారు. చలానా నంబర్ను కంప్యూటర్లో సేవ్ చేసుకునే రిజిస్ట్రేషన్ల శాఖలోనే పరిస్థితి ఇలా ఉంటే, దాఖలైన చలాను ట్యాగ్కి గుచ్చి ఫైల్లో కట్టుకుని బీరువాలో దాచుకునే శాఖలు ఎక్కువగా ఉంటాయి, వాటి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది అని, ఒకే చనాలని 4-5 సార్లు వాడుతున్నారని కొందరు అధికారులు కూడా చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ తరహాలోనే మిగతా ప్రభుత్వ శాఖలు కూడా ఎప్పటికప్పుడు ఈ నకిలీ చలాన్ల కోసం వెతుకులాట మొదలు పెడితే అంతా కలిపి ఎన్ని కోట్లు అవుతుందో అన్న చర్చలు ఇప్పుడు మొదలయ్యాయి. అయితే ఈ సబ్ రిజిస్ట్రారే మొత్తం దీనికి సంబంధించి వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ చలాన్ల కుంభకోణం కావచ్చు, మిగతా శాఖల్లో కూడా ఇదే జరుగుతుంది లెక్కలో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో నకిలీ చలాన్ల ఉదంతాన్ని కడప జిల్లాకు చెందినటువంటి సబ్ రిజిస్ట్రారే బయటికి తీసుకొచ్చారు. ఆయన అప్రమత్తంగా ఉండడంతో ఈ కుంభకోణం వెలుగు చూడడంతో అంతా బాగుంది అనే భ్రమలో ఉన్న చెల్లింపుల వ్యవస్థ ఉలిక్కిపడింది. ఏ ప్రభుత్వ శాఖలో అయినా సరే ఇలా జరగొచ్చేమోనని ఊహకు కూడా అందని మోసాన్ని రిజిస్ట్రేషన్ల శాఖ వీధిలోకి లాక్కొచ్చి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది, ఖజానాకు జరిగే నష్టాన్ని కూడా తప్పించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్సైజ్ ఇతర శాఖల్లో ఏళ్ల తరబడి సాగుతున్న ఆదాయం, దొంగతనం, దుర్వినియోగం మీద చర్చ మొదలైంది. ఈ విషయంలో ప్రభుత్వంలో చాలామందికి తెలిసినప్పటికీ సమస్య పరిష్కారానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఆర్థిక శాఖ అడిగినప్పటికీ ఈ దొంగతనం, దుర్వినియోగం ఆగకపోగా ఇలా మాయమవుతున్న మద్యం ఆదాయం ఎటుపోతోంది అనే అంశం ఇంతవరకు ఎందుకు తేలలేదు అనేది చాలామందికి మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలిపోయింది.
సో మొత్తానికి దీనికి అనేక రకాలైనటువంటి ప్రత్యామ్నాయాలు ఇవన్నీ కూడా వెతుక్కుంటున్నారు. దొంగతనం జరుగుతోంది. అప్పట్లో చూసాంగా మద్యాన్ని ఎలుకలు తాగేసాయని, అలాగే ఈ ఆదాయాన్ని కూడా ఎలుకలు కొట్టేసి ఉంటాయి. లేదు ఖాతాలు ఏమైనా పెట్టి క్రెడిట్ ఇచ్చి ఉంటారు బాగా, ఎలాగైనా టార్గెట్ రీచ్ అవ్వాలి కాబట్టి ఇక ముందు తీసుకెళ్ళిపో తర్వాత చూసుకుందాం అని చెప్పి క్రెడిట్ ఇచ్చి ఉంటారు, అది బయటికి వెళ్ళి వసూలు చేసుకున్నారేమో. ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఆదాయం దండిగా వచ్చేటువంటిది కదా, 25,000 కోట్లు. దీన్నే కదా చూపించి ఆల్రెడీ 21,500 కోట్ల రూపాయలు అప్పు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ అప్పు ఏమైందో తెలియదు. డబ్బులు వడ్డీలు కట్టుకుంటే వెళ్తారు 30 ఏళ్ల పాటు. దానికి సంబంధించి చాలా రహస్యంగా చేసినటువంటిది. ఇంక ఈ ఉత్తర్వులు ఇవన్నీ ఇవ్వడం అంటే అన్నీ సీక్రెట్గానే చేస్తున్నారు కాబట్టి ఇవి కూడా సీక్రెటే. అంతకుమించి చెప్పుకోవాల్సింది ఏం లేదు. దొంగతనం దుర్వినియోగం, ప్రభుత్వమే ప్రభుత్వ ఉద్యోగులతోటే దొంగతనం దుర్వినియోగం చేయిస్తోంది అనే ఒక భావన ప్రజల్లోకి వచ్చేసింది దీంతో. ఒక పక్క ఆదాయం రాదు, తీసుకొచ్చినటువంటి అప్పులకి డబుల్ ట్రిపుల్ వడ్డీలు కట్టుకుంటూనే వెళ్ళాలి. దీనికి అడ్డుకట్ట ఎప్పుడు అంటే చెప్పలేనటువంటి పరిస్థితి.